కర్నూలు కేంద్రంగా రాయలసీమ మలిదశ ఉద్యమానికి నాంది పలుకుతూ ఉన్నారు. రాయలసీమ కర్తవ్య దీక్ష పేరుతో ఈ నెల 24వ తేదీన బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మనతో మాట్లాడడానికి రాయలసీమ ఉద్యమ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, రాయలసీమ ఉద్యమానికి మరోసారి శ్రీకారం చుట్టారు, మీ యొక్క డిమాండ్స్ ఏంది? రాయలసీమ జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి? డిమాండ్స్ ఒకటి రెండా, దీనిలో అన్ని రంగాలలో కూడాను మరి వెనక్కు దోచి పారేశారు. ఊహించలేదు, రాయలసీమ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక బాగా ముందుకు పోతుందని చెప్పి అందరూ ఆశించారు. రాజధాని వచ్చినట్టు ఇచ్చినట్టుగా ఇచ్చి ఎత్తుకుపోయారు. కోసిపేట డ్యామ్ని ఇచ్చేశారు కర్ణాటకకు. కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు దాదాపుగా 18 లక్షల ఎకరాలకు రాయలసీమలో నీరు అందించేటటువంటి ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టును కూడా లేకుండా చేశారు. దాని బదులు నాగార్జున సాగర్ కట్టారు. ఇటువంటి ఎన్నో అన్యాయాలు, చిన్న చిన్న రిజర్వాయర్లు కట్టి ఏదో చిన్నవి ఇప్పుడు పూర్వం కడుతుండే చెరువులు పుంటలు అట్లాంటివి కట్టి రాయలసీమ దరిద్రం తీర్చేటటువంటి ఇవి అన్నారు. ఇంకా ఎంతవరకు మోసాలు పోయినాయంటే రాయలసీమ రెయిన్ గన్స్ అని తీసుకొచ్చారు, ఇంకా అయిపోయింది రాయలసీమ సస్యశ్యామ. ఇదే కాదు, మేఘ మదనం అని ఒకడు తీసుకొచ్చాడు, మదనము చేసి వర్షాలు పడతాయి అయిపోయి ఇంకా రాయలసీమ. ఇట్లా ప్రతి చోట మాకు ప్రతి అడుగడుగునా కూడా అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు నిరుద్యోగులు ఉన్నారు. ప్రతి కుటుంబం నుంచి పని చేసుకునే దానికి వేరే రాష్ట్రాలకు, బెంగళూరుకు లేకపోతే హైదరాబాద్కు లేక చెన్నైకి ముంబైకి వలసలిపోతున్నారు ఈ రాయలసీమ నుంచి. ఈరోజు ఎవరు దీన్ని పట్టించుకున్నవాడు ఎవడు అని అడుగుతా ఉన్నాం. పార్లమెంట్లో మాట్లాడరు, అదే రకంగా అసెంబ్లీలో మాట్లాడరు. 52 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు రాయలసీమ, 8 మంది ఎంపీలు ఉన్నారు. అసలు పార్లమెంటును అసెంబ్లీని దిగ్బంధం చేయొచ్చు ఒకవేళ మీకే చిత్తశుద్ధి ఉంటే, చేయడం లేదు. సార్ ఎందుకోసం రాయలసీమ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారు, ఇక్కడ నుంచి ప్రధాని ఉన్నారు, రాష్ట్రపతి ఉన్నారు, ఎందుకు అన్యాయం జరుగుతుంది, ఎందుకు మాట్లాడేటువంటి పరిస్థితులు, నాయకులు ఉన్నారు? నథింగ్. రాయలసీమ ప్రజలు ఏదో వీళ్ళ మంచితనమో లేకుంటే అమాయకత్వమో వీళ్ళను ఏదో యూజ్ అండ్ త్రో, ప్రజలు యూజ్ అండ్ త్రో, ఓటర్స్ యూజ్ అండ్ త్రో అప్పటికప్పుడు వాడుకునేది, ఆడ వారేసిపోయేది. అటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మా రాయలసీమ వాసుల జీవితాలతో ఆటలాడుతున్నారు వీళ్ళు. ముఖ్యమంత్రులు వచ్చారు అని అంటున్నారు మీరే, అవును మేము కూడా అంటున్నాం. ఏం చేశారు వీళ్ళు? రాయలసీమ వెనక్కు పోయింది కానీ ముందుకు తీసుకెళ్లారు మీరు చెప్పండి. మీరు ఉన్నాయి పోయినాయి, నంద్యాల ఎటువంటి ప్రాంతం అది? ఈరోజు బా కండ్ల ముందరనే నాశనం అయిపోయాయి, చక్కెర ఫ్యాక్టరీ బాయ్ అన్నీ బాయ్, నూలు మిల్లులు ఎన్ని ఉండే ప్రతి ఊర్లో ఉండే అన్నీ బాయ్, ఆదోని ఎటువంటి ప్రాంతం ఇది నాశనం అయిపోయా, కర్నూలు ఎట్లా ఉండింది ఇండస్ట్రియల్గా నాశనం అయిపోయా, ఇటువంటివి అన్నీ కూడా వెనకబడిపోతున్నాము తప్ప ఇంకోటి కాదు. సమాధానం చెప్పమనండి సిగ్గుంటే. ఈ రాయలసీమ నుంచి ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళందరికీ నేను చెప్తున్నా, వలసలు పోగి బతుకుతున్నారా లేదా? ప్రజలు వలసలు పోకపోతే బతకగలుగుతారా? కడుపు నిండా అన్నం తినగలుగుతారా? బెంగళూరుకు పోయి పని చేయకపోతే దానికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. లేదు, చెప్పరు. మళ్ళీ ఎన్నికలప్పుడు రాయలసీమ అంటారు, రాయలసీమ జపం చేస్తారు, ఎన్నికలు అయిపోతేనే ఫినిష్. పోరా పో బోడి మల్లయ్య, పోరా నీవెవడు, మీకేం రజేసేది అని ఈ రకంగా వాడుకొని వదిలిపెట్టేటటువంటి తత్వం ఉన్న నాయకులు రాయలసీమలో ఉన్నంత వరకు, అది ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు, ఉన్నంత వరకు రాయలసీమ పరిస్థితి ఇదే. అందుకే వీళ్ళని చైతన్యపరిచే దానికే మేము మొదలుపెట్టాం, ముందుకు పోతున్నాం, తప్పనిసరిగా మా డిమాండ్స్ అన్ని సాధించుకుంటారు. ప్రధానంగా చెప్పండి, కర్ణాటకలో అప్రభద్ర డ్యామ్ కడుతున్నారు, దీనివల్ల రాయలసీమకి ఎలాంటి అన్యాయం జరుగుతుంది? చాలా, రాయలసీమ ఇంతో అంతో తాగునీరు సాగునీరు అందుతూ ఉన్నది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టినటువంటి ఓస్పేట డ్యామ్ వల్లే, నువ్వు అన్నావే ఇప్పుడే తమ్ముడు, అందరూ ముఖ్యమంత్రి రాయలసీమ, నేను అడుగుతున్నా, ఓస్పేట డ్యామ్ లాంటి ప్రాజెక్టు ఈ ముఖ్యమంత్రులు ఈ రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు ఒకటన కట్టినారా? ఒక్కటి బ్రిటిష్ వాళ్ళు కట్టిపోయినాడు, బానికే మొక్కాల మనం. ఈరోజు నేను అడుగుతున్నా, అటువంటి ఓస్పేట డ్యాము మీద ఆధారపడి బతుకుతూ ఉన్నటువంటి రాయలసీమ
మూడు నాలుగు జిల్లాలు ఈవెన్ ముఖ్యమంత్రి గారి పులివెందల కూడా పోస్పెట డ్యామ్ నీళ్ళే ఇటు సైడ్ కేసీ కాల్వ కడపకు అటు సైడ్ పులివెందలకు ఆ నీళ్ళు వస్తాయి మేల్కోవడం లేదు మాట్లాడడం లేదు అందుకే ఎగోభద్ర కడితే హోస్పెట డ్యాంకు నీళ్లు రావు ఈ కర్నూలు టౌన్ లాంటి ఈ ప్రాంతాలకు తాగేదానికి కూడా నీళ్లు ఉండవు తోడి పోసుకుంటాడు వాడు అన్ని లిఫ్ట్లు పెట్టుకుంటున్నారు గుండ్రేవుల ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు మొత్తం సస్యశ్యామలం అయిపోతుంది అంటున్నారు మరి ఈ అపరభద్ర వల్ల జరిగేటువంటి ఇప్పుడు గుండ్రేవుల ప్రాజెక్టే శాంక్షన్డ్ ప్రాజెక్ట్ దాన్ని మొదలు పెట్టరు జాతీయ ప్రాజెక్ట్ కదా డిక్లేర్ చేయి అది ఏం చేయరు అపరభద్ర ప్రాజెక్టు అపరభద్ర ప్రాజెక్టు కట్టే కర్ణాటకలోనే నాలుగు జిల్లాలు నాశనం అవుతాయి నేను వెళ్ళొచ్చాను ఇప్పటికే అసలు సగానికి కూడా నీళ్లు రావడం లే రాయచూరు జిల్లాలో అదే రకంగా బళ్ళారిలో కొప్పల్లో విజయనగర్లో దీనికి తోడు తమ్ముడు మీకు అందరికీ తెలియంది ఒకటి ఉంది హిస్టరీలో ఎర్తన్ డ్యామ్స్ తుంగభద్ర అక్రాస్ తుంగభద్ర కట్టారు ఎప్పుడో ఎప్పుడో పూర్వీకులు ఐదారు వందల ఏండ్ల కిందట ఎర్తన్ డ్యామ్స్ మట్టి కట్టలు పోసి కట్టి 11 డ్యామ్స్ ఉన్నాయి హిస్టారికల్గా దేశంలో ఎక్కడ లేవు తుంగభద్ర మీదనే ఉండేది 11 ఆ 11 నాశనం అవుతాయి సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాను నేను ఎవరి కోసం మీరు చేస్తున్నారు ఇవి అని అడుగుతా ఉన్నాను ఎందుకు మీరు మాట్లాడడం లేదని అడుగుతున్నాను రా మాతో రండి మీరు ఎమ్మెల్యేలు 52 మంది టూర్ చేద్దాం మనం 8 మంది ఎంపీలం ఇంక్లూడింగ్ అర్థన్ డ్యామ్స్ అదే రకంగా మొత్తం తుంగభద్ర వల్ల ఎవరెవరు బాగుపడుతున్నారు ఎవరెవరు నాశనం అవుతున్నారు కమా మొత్తం రా ఎవడే వీళ్ళు కట్టేది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో అది పెండింగ్లో ఉంది దాని మీద స్టే ఉంది ఉన్నప్పుడు నువ్వు జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసి ఎట్లా కడతావు నువ్వు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏముంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినాష్ రెడ్డి చుట్టూ తిరుగుతుంది తప్ప రాయలసీమ చుట్టూ తిరగడం లే ఏం చేయం మా కర్మ అది అవినాష్ రెడ్డి చుట్టే తిరుగుతుంది ఇది నిద్ర కూడా పోవడం లే మరి దాని చుట్టే తిరుగుతుంది పానమల్ల రాయలసీమ నాశనం అవుతున్నా కూడా పట్టించుకునే నాదులు లేడు తీగల వంతెన ఈడ కడుతున్నారు సిగ్గులే మాకు వద్దు తీగల వంతెన మాకు వద్దయా అంటుంటే నువ్వు తీగల వంతనే షూటింగ్లు తీసుకోండి ఏమన్నా ఉందా దీంట్లో మీనింగ్ ఎక్కడైతే కృష్ణా పెన్నారు ప్రాజెక్టు కట్టాలని శాంక్షన్ అయిందో అదే లొకేషన్లో తీగల వంతెన కడతావా నువ్వు ఎవరి గొంతుకోయనీకే అని అడుగుతా ఉన్నా ఎవరిని నాశనం చేయనీకే అని అడుగుతా ఉన్నా సిగ్గుందా మీకు అని అడుగుతా ఉన్నా నిలబెట్టండి మీరు మొత్తం ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఆ తీగల వంతెన కట్టకుండా మీరు బయట ఇచ్చండి అక్కడ లేకపోతే మీ ఇల్లు ఇంటింటికి తిరుగుతాం మేము ఈ రాయలసీమలో జనంలోకి పోతాం మేము మీరే కనుక దాన్ని నిలబెట్టకపోతే తిరుగుబాటు చేయకపోతే ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాలు దాన్ని కట్టకుండా నిలబెట్టకపోతే ఖచ్చితంగా మేము ఇంటింటికి పోతాం రాయలసీమలో ప్రజలను సమాయత్తం చేద్దాం మీకు రాజకీయ సమాధి తప్పదు తప్పదని చెప్తే లేదు తీగల వంతన వద్దంటున్నారు మరి మీకేం కావాలి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ అక్కడ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కడితే 60 టీఎంసీల నీళ్లు ఆగుతాయి మరి రాయలసీమ బాగుపడుతుంది అటు సైడ్ ఉన్నటువంటి మరి తెలంగాణ కూడా బాగుపడుతుంది శ్రీశైలం డ్యామ్ ఎప్పుడు పడిపోతుందో ఆ శ్రీశైలం డ్యామ్కు ఇది సేఫ్టీ అవుతుంది ఇది పవర్ జనరేట్ అవుతుంది నువ్వు తీగల వంతెన కడితే ఏముంది గడ్కరీ గారు జగను తర్వాత మరి కేసీఆర్ ముగ్గురు బ్రేక్ డ్యాన్స్ చేయాలి దాని మీద ఫోటోలు తీర్చుకురాలి అంతకు తప్పితే మేము బాగుపడం కాబట్టి మేము తీగల వంతెన బదులు బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కట్టమని అడుగుతున్నాం ప్రధానంగా 24వ తేదీ కర్తవ్య దీక్ష పెట్టారు మీ డిమాండ్ ఏంది ఆ రోజు ఏం చేయబోతున్నారు ఇవే డిమాండ్లు తీగల వంతెన బదులు బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కట్టండి అయ్యా అని ఒక డిమాండ్ అపరభద్ర ప్రాజెక్టును మీరు ఆపు చేయండి అని ఒక డిమాండ్ గుండ్రేవుల ప్రాజెక్టు కట్టమని ఒక డిమాండ్ అదే రకంగా వేదవతిని కట్టమని ఒక డిమాండ్ ఇదే కాదు మాకు రిజర్వాయర్ల నిర్మాణం చేయండి రిజర్వాయర్లు పెద్దవి చేయండి అంత చిన్న చిన్నవి లోటలు చెంబులల్లో నీళ్లు నింపుకునేవి కడతారేమో మీరు అసలు మీరు కట్టిన రిజర్వాయర్ల వల్ల మా దరిద్రం తీరుతుందా ఇప్పుడు నెల్లూరులో ఉన్నాయి రిజర్వాయర్లు దాదాపు 90-100 టీఎంసీల నీళ్లు నిలబెట్టుకునే రిజర్వాయర్లు ఉన్నాయి అట్లాంటి రిజర్వాయర్లు కట్టండి
అందుకే దీన్ని డిమాండ్ చేస్తున్నాం మేము. ఈ యొక్క తీగల వంతెన బదులు బ్రిడ్జ్ కం బ్యారేజీ కట్టి మాకు నీళ్ళు ఇవ్వమని. ప్రధానంగా మాకు బ్యారేజ్ తీగల వంతెన కాదు, బ్యారేజ్ కట్టాలి, ఈ రాయలసీమకి నీళ్లు నిధులు నియామకాలు ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్తో రేపు 24వ తేదీ కర్తవ్య దీక్ష చేపట్టబోతున్నాం. ఈ దీక్షలో రాయలసీమ వాదులంతా పాల్గొని విజయంతో చేయాలనేసి పిలుపునిస్తున్నారు. కెమెరా పర్సన్ చందుతో హుసేన్, ఆర్టీవీ కర్నూలు.